మునుగోడు బై ఎలక్షన్లో భాగంగా గ్రౌండ్ రిపోర్ట్ కోసం మనం వచ్చినాం. మునుగోడు మండలం మొత్తం తిరిగినాం. తిరిగిన తర్వాత ఇక్కడ సర్పంచ్ రైస్ మిల్ కాడ ఏదో గుంపుగా అనిపించింది. ఇటుకు వచ్చేసరికి చూస్తే మనకు సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ సిపిఐఎం పోటీ చేయట్లేదు, మరి రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ ఎందుకు వచ్చిండు, ఏం చేస్తారు ఆయనతోటే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు పోటీలో ఏం లేరు, మీరు మునుగోడుకు వచ్చి మీ కార్యకర్తలతో ఇక్కడ ఏం చేస్తున్నారు? పోటీలో లేని మాట నిజం. పోటీలో లేకపోవడానికి కారణం బీజేపీని ఓడించాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతో పోటీలో లేకుండా ఉన్నప్పుడు ఆ ఉద్దేశం నెరవేరాలంటే ప్రజల్లోకి రావాలి, మా పార్టీ శ్రేణులందరినీ కదిలించాలి, బీజేపీని ఓడించేదానికి సక్రమంగా కృషి చేస్తున్నారు లేదు పరిశీలించాలి, అవసరమైన సూచనలు ఇవ్వాలి. ఆ కర్తవ్యం కోసమే ఈరోజు నా మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, అంటే నల్గొండ జిల్లా పార్ట్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు, ఈ నాలుగు మండలాల కార్యకర్తలు పొంపెల్లి, అట్లాగే మర్రిగూడెం, చండూరు, మునుగోడు, గట్టుప్పల్ కొత్తగా మండలం వచ్చింది. ఈ మండలాల కార్యకర్తల సమావేశం జరిగింది. ఏం చెప్తున్నారు మీ కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఏముంది? కార్యకర్తలు చెప్పేదాన్ని బట్టి చాలా భారీగా తేడా ఉంది. భారీగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మా కార్యకర్తలు గ్రామ గ్రామాన పనిచేస్తున్నారు, గ్రామంలో అన్ని పార్టీలను పరిశీలిస్తున్నారు. మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ లేక వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఎంపీటీసీ నియోజకవర్గ పరిధిలో వాళ్ళు పని పంపకం ఏదైతే జరిగిందో అది చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఆ రకంగా ప్రతి ఓటర్ని కలుసుకునే దానికోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండవది, సిపిఎం తోడు కావడం, కమ్యూనిస్టులు తోడు కావడం అనేది టీఆర్ఎస్కి అదన బలంగా ఉంది. ఒక వాతావరణం వచ్చింది, కమ్యూనిస్టులే కలిసిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అనే ఒక వాతావరణం నియోజకవర్గం వ్యాప్తంగా వచ్చింది. ఇదే ఫీడ్బ్యాక్ మా కార్యకర్తలు కూడా ఇస్తున్నారు. వీళ్ళు చెప్పే అంకెలను బట్టి, అంచనాలను బట్టి ఈ ప్రాంతం వరకే 40,000 మెజారిటీ వచ్చేట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఈ లోపుగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మార్పులు కాంగ్రెస్ బీజేపీ ఇంకా బలహీనపడి టీఆర్ఎస్ బలపడే ట్రెండ్ వైపు కనబడుతోంది. ఎందుకంటే మొదట కాంగ్రెస్ శ్రేణులు కొన్ని పొలోమని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నంతో బీజేపీలో చేరిన మాట వాస్తవం. సర్పంచులు, ఎంపీటీసీలు ప్యాకేజీలు మాట్లాడుకొని చేరిన మాట వాస్తవం. కానీ వాళ్ళు ఇప్పుడు రివర్స్ నడుస్తుంది. చాలా గ్రామాల్లో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలస వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలోకి పోయినటువంటి గోవర్ధన్ రెడ్డి లాంటి ప్రముఖులు కూడా మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. అట్లాగే బూడిద భీష్మయ్య గౌడ్ ఇట్లాంటి వాళ్ళు రావడం, ఇది ఒక ట్రెండ్ని సూచిస్తోంది. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఓటింగ్ ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. అట్లాగే బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు, పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ రాష్ట్ర స్థాయి నాయకుడే, ఇక్కడ మకాం వేసి ప్రచారం చేయడానికి వచ్చాడు. ఆయన యాక్సిడెంటల్గా మునుగోడులో మా కార్యకర్తకే ఫోన్ చేసి ఇక్కడ ఏదన్నా కిరాయికి ఇల్లు కావాలి ఉండడానికి, అంటే మీరు ఏ పార్టీ అన్నప్పుడు బీజేపీ అన్నప్పుడు బీజేపీకి మేము ఇల్లు చూసి పెట్టే పని మేము చేయము, నేను సిపిఎం కార్యకర్తను, అంటే ఏదైతే ఉందన్న ఎట్లా ఓడిపోయే పార్టీ మాది, ఇల్లు చూసి పెట్టరాదా అని చెప్పి అన్నాడని కార్యకర్తల మీటింగ్లో చెప్పారు. దీన్ని బట్టి బీజేపీ నాయకుల యొక్క మూడు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నట్టే కనబడుతోంది. కాబట్టి వాళ్ళు ఇంకా తీవ్ర పోటీల్లో ఉండే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంగా ఉంది. ఇప్పుడే ఒక వీడియో చూశాను నేను, ఆడియో రికార్డ్ అది. రాజగోపాల్ రెడ్డి గారు మొన్ననే చాలా ఛాలెంజ్ చెప్పాడు, కేటీఆర్ గారిని సవాల్ చేస్తూ నన్ను విమర్శిస్తున్నాడు, కోవట్ అంటున్నాడు అని రకరకాలుగా కామెంట్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన వీడియో క్లిప్ చూస్తే ఆయన మునుగోడులో ఒక కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడిన తీరు, మీరు రాజగోపాలను గెలిపించాలి, ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, నేను కాంగ్రెస్లో ఉంటూ కూడా మీకు సాయం చేస్తాను, అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది నేనే వస్తాను కాబట్టి అప్పుడు చూసుకుంటాను, ఇట్లాంటి మాటలు మాట్లాడినట్టుగా ఆయన టోన్, అదే మార్ఫింగ్ కూడా అనిపించట్లేదు, ఆయన టోన్ నాకు బాగానే తెలుసు, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. మరి అంత గౌరవ స్థానంలో ఉండి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుడు ఆ రకంగా రెండు విధాలుగా వ్యవహరించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నియోజకవర్గంలో. కాబట్టి ఈ పరిస్థితులంతా చూస్తున్నప్పుడు బీజేపీ గందరగోళంలో ఉంది, కాంగ్రెస్ గందరగోళంలో ఉంది, టీఆర్ఎస్ శిబిరం మాత్రం సజావుగా సాగుతుంది కమ్యూనిస్టుల మద్దతుతో. మీకు టీఆర్ఎస్తో సమన్వయం కుదిరిందా, దాని గురించి ఏం చెప్తారు?
అత్యధిక శాతం చాలా చక్కగా ఐక్యంగా పనిచేస్తుంది 90%. బయట నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. లోకల్గా ఉండే కొద్ది గ్రామాలు 4-3 గ్రామాల్లో లోకల్గా ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా వాళ్ళు మా కార్యకర్తలను కోఆర్డినేట్ చేసుకోవడంలో బలహీనంగా ఉన్నారు. అయితే అది సిపిఎం పట్ల వైరుధ్యం వల్ల కాదు, వాళ్ళలో వాళ్ళ కొన్ని గ్రామాల్లో వైరుధ్యం ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అక్కడక్కడ కొద్ది తేడాలు ఉన్నట్టుగా గమనిస్తున్నాం. అవి కూడా సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ వ్యతిరేక ప్రచారంలో సిపిఎం ప్రత్యేకంగా చేస్తున్న కృషి ఏంది? బీజేపీని ఓడించడం అనేది కేవలం ఓడించడం కోసమే కాదు, ఇక్కడ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఓడించడమే కాదు, బీజేపీని ఓడించడంలో మా ఉద్దేశం దాని భావజాలాన్ని ప్రజల మైండ్లోంచి తీసేయాలి. అలా తీసివేయాలంటే బీజేపీ యొక్క ప్రమాదం ఏంటో, అది దేశంలో అధికారంలో ఉన్న చోటు చేస్తున్న దుర్మార్గాలు ఏమిటో, తెలంగాణలో బాగా వేస్తే జరిగే ప్రమాదం ఏంటో కళ్ళ కట్టినట్టుగా వివరించడానికి మా కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఉపన్యాసాల రూపంలో చెప్తున్నారు, అవకాశం దొరికిన చోటల్లా కరపత్రాల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకించి బీజేపీ దాని వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ దేవనూరు మహాదేవ్ అని కర్ణాటకలో ఒక ప్రముఖ రచయిత, ఆయన దాదాపు 20 ఏళ్ల కిందనే బీజేపీ యొక్క గురు ఆర్ఎస్ఎస్, దాని లోతుపాతల గురించి ఆర్ఎస్ఎస్ లోతుపాతలు అనే పుస్తకాన్ని రచించి చాలా చిన్న పుస్తకం, దాన్ని ఇంటింట పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. వేల సంఖ్యలో ప్రింట్ చేసాం, ఇప్పటికీ పంపిణీ జరుగుతోంది. ఈ రకంగా బీజేపీ భావజాలాన్ని పూర్వపక్షం చేసేదానికోసం ప్రత్యేకమైన శ్రద్ధ సిపిఎం పార్టీ కార్యకర్తలు పెడుతున్నారు. ఫైనల్గా మునుగోడు ప్రజలకు సిపిఎం పార్టీగా మీరేం చెప్తారు? ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఎన్నికలు అంటే ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది డబ్బు ఇస్తారు లేక తిండి సారా ఇట్లాంటివి వస్తున్నాయి ఇట్లాంటి విషయాలు కాకుండా ఈ ఎన్నికన్న ప్రత్యేకతను గమనించాలి. మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిగత రాజీనామా, ఆయన ఇష్టాయిష్టాల అభివృద్ధి ఇట్లాంటివన్నీ సాకులు. వాస్తవంగా బీజేపీ ఢిల్లీ అధిష్టాన వర్గం వేసిన కుట్ర ఇది. ఇక్కడ ఆయనతో రాజీనామా పెట్టించి పార్టీలో చేర్చుకొని ఇక్కడ కాంగ్రెస్ను బలహీనపరిచి తానే గెలిచి లేదా 2వ స్థానంలో వచ్చి తెలంగాణ రాజకీయాలకు ప్రజానీకానికి ఒక సంకేతం ఇవ్వాలని, రాబోయే కాలంలో వచ్చే అసెంబ్లీలో టీఆర్ఎస్ని ఢీకొనగలిగేది బీజేపీయే అనే వాతావరణం తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్. అలా తెస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావచ్చు అనేది వాళ్ళ కళ. కానీ వాళ్ళ కళ నెరవేరే అవకాశం మాత్రం ఏమాత్రం కనపడటం లేదు. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ యొక్క ప్రమాదాన్ని గుర్తించండి. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసే దాని దుర్మార్గాన్ని అర్థం చేసుకోండి. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి గుజరాత్లో ఏం జరిగిందో, దేశంలో ఏం జరిగిందో, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఎన్ని ఇచ్చాడు, 80 లక్షల కోట్ల విదేశీ నల్లధనాన్ని విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తెచ్చి 15 లక్షల చొప్పున కుటుంబాన్ని పంచుతా అన్నాడు, అది ఎంత పంచాడు. అట్లాగే విద్యుత్ చట్టం తీసుకొచ్చి ప్రతి బావికి మీటర్కు మీటర్ పెట్టడానికి, కరెంట్ ఛార్జీలు వసూలు చేయడానికి ఉచితంగా ఉన్న కరెంట్ రద్దు చేస్తానని పనుకుంటున్నాడు, వ్యవసాయ రంగం నాశనం చేసే చట్టాలు తీసుకొచ్చాడు, కులాల మధ్య తంపులు పెట్టేటువంటి మనధర్మశాస్త్రాన్ని అమలు జరపడానికి పనుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి దుర్మార్గాన్ని మునుగోడు ప్రజలందరూ అర్థం చేసుకుని బీజేపీని చిత్తుగా ఓడించాలని, బీజేపీని ఓడించే పాత్రలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ బలపరుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్మినేని గారు. ఇది తమ్మినేని గారితో ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండండి.